ఇక కృష్ణా ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడంపై పాలమూరు జిల్లా రైతులు భగ్గుమంటున్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై రేవంత్ సర్కార్కు చిత్తశుద్ది లేదని మండిపడుతున్నారు. కేసీఆర్ పాలనలో పాలమూరు పచ్చబడితే రేవంత్ అసమర్థ నిర్ణయాలతో ఎడారుగా మారే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాన్ని ఎండగడుతూ ఈ నెల 13న నల్గొండలో బీఆర్ఎస్ తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తామని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదిపైన తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉన్నదో, ఇది కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ రైతులకు ఇది ఒక శాపంగా మారే పరిస్థితి. కృష్ణా నదిలో ఉన్నటువంటి మనకు దక్కాల్సినటువంటి సహేతుకమైనటువంటి వాట మనకు కావాలని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఏ నీళ్లు మనం ఇప్పుడు వాడుకోవాలనుకున్నా కూడా కేంద్రం నుంచి మనం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. 10 సంవత్సరాల్లో మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంత చక్కగా మనం నీటి వినియోగం చేసుకున్నాము, ఎంత అగ్రికల్చరల్ ఎంత డెవలప్ అయినా మనం చూసినాం. మళ్ళీ ఒకసారి రైతుల నోట్లే మట్టి కొట్టద్దనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా నిరసన సభ జరగడానికి ఎక్కువగా జనాల స్పందన వచ్చేటువంటి అవకాశం. నేడు కృష్ణా జలాలను కేఆర్ఎంబీకి అప్పగించడంలో అసలు కాంగ్రెస్ యొక్క కుట్ర అనేది బయటపడుతుంది. దీనిపైన ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ యొక్క కృష్ణా జలాలను కేఆర్ఎంబీకి అప్పగించినట్లయితే మనకు రెండో పంట దేవుడేరు కానీ ఒకటో పంట కూడా మనం నోచుకోలేకపోయే పరిస్థితి వస్తాము. ఇట్టి కార్యక్రమాన్ని ప్రజలు రైతులు ప్రతి ఒక్కరూ హాజరై భారీ ఎత్తున హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.